वेलकम टू स्मार्ट विलेज कुकिंग चैनल टुडे वच्चेसी मंची ग्रेवी रेसिपी तो मी मुंदुकु वच्चेसानु सो चूसर कदा चाला टेस्टीगा यम्मीगा उंटुंदी ई चपातीस लो गानी पूरी लो गानी चाला बागुंटुंदी सो मीरू ट्राई चेयंडी एला वच्चिंदो कामेंट चेयंडी सो मुंदुगा प्रोसेस चूसेद्दाम स्टव ऑन चेसुकोनी तर्वात गिन्नेलो वाटर पेट्टुकोनी मंचिगा मरिगाक अंदुलो आनियन्स टमाटाल वेसी उडकनिव्वाली ओक 5 निमिषालु अयिते सरिपोतुंदी दीनिकी ఇలా మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి తర్వాత ఇది స్ట్రైనర్తో ఇలా వాటర్ సెపరేట్ చేసుకొని అది కూల్ అయిన తర్వాత టమాటా ఆనియన్స్ని గ్రైండ్ చేసుకొని పేస్ట్లో పెట్టుకోవాలి తర్వాత కడాయిలో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత గోబీ క్యారెట్ ఆలు ముక్కలు తీసుకున్నాను నేను ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మూడింటిని మీరు కావాలంటే క్యాప్సికము ఇంకా ముక్కలు కూడా వేసుకోవచ్చు వెజిటేబుల్స్ బీన్స్ కానీ బటానీలు కానీ అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు మీరు చాలా బాగుంటుందండి రెసిపీ అనేది తర్వాత ఇది మగ్గాక కొద్దిసేపు తర్వాత క్యాలీఫ్లవర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది ఆయిల్లోనే ఫ్రై అయితే టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత పచ్చిమిర్చిలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి కొద్దిగా కారం 2 టేబుల్ స్పూన్ మీకు టేస్ట్కి సరిపడా తర్వాత ధనియా పౌడర్ తర్వాత గరం మసాలా పౌడర్ చిటికెడు వేసుకొని కలుపుకోవాలి ఇదంతా ఆయిల్లో 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి మాడిపోతుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని మగ్గించుకోవాలి తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకొని 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి సో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మూత పెట్ట చూసారు కదా పైన ఆయిల్ వచ్చింది ఇలా వచ్చిందంటే కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే మీరు కావాలంటే వాటర్ వేసుకోవచ్చు లేదంటే ఇలానే సర్వ్ చేసుకోవచ్చు ఆలు ఉడికిందో లేదో ఇలా చెక్ చేసుకోండి నేనైతే వాటర్ వేసుకున్నాను గ్రేవీ కోసమని సాల్ట్ వేసుకొని తర్వాత ఇది కస్తూరి మేతి అండి కస్తూరి మేతి చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఇది వేసుకుంటేనే బాగుంటుంది ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి ఇలా లాస్ట్ మూమెంట్లో వేసుకోవాలి ఇది ఇప్పుడే బాగుంటుంది ఫ్లేవర్ అనేది ఫ్రెష్గా ఉంటుంది సో దీన్ని కూడా మూత పెట్టేసుకొని కొత్తిమీర చల్లేసుకోవడమే సో కూర అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఇలా సర్వ్ చేసుకొని చపాతీస్లో కానీ చాలా బాగుంటుంది సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్